పర్స్పెక్టివ్. దృక్పథం గురించి మీతో ఒక చిన్న మాట షేర్ చేయాలని ఇష్టపడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ మనందరము కూడాను థర్డ్ వేవ్ కోవిడ్ బారిన పడి ఉన్నాము. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి యూనో నేను కూడా యూనో కోవిడ్ పాజిటివ్ వచ్చింది, కానీ ఇప్పుడు అన్నీ కూడాను సవ్యంగా సెట్ అయిపోయాయి, నెగిటివ్ రిపోర్ట్ మళ్ళీ వచ్చింది. గడిచిన వారంలో ఒకసారి ఇక్కడ అమెరికా దేశంలో చూస్తే రోజుకి మినిమం 10 లక్షల కేసులు నమోదయ్యాయి అని ఉంది. అలాగా విపరీతంగా అంటే ఇంతకు ముందు మనకి ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కూడా ఇంత విపరీతంగా లేదు అన్నట్టు. చూడండి, న్యూ ఇయర్ బిగినింగ్కి ముందు అంటే క్రిస్మస్ ఈ సందర్భంలో ఉన్నప్పుడు అమ్మయ్య మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చేస్తుంది, ఈసారి మన పాత పద్ధతులన్నీ రెజ్యూమ్ చేసుకోవచ్చు అన్న టైంలో సడన్గా ఈ కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చి పడింది. దేవుని కృపను బట్టి అగైన్ సిమ్టమ్స్ అంత పెద్దగా ఎవరికి ఉండటం లేదు, కానీ మనం ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల నుంచి ఉన్న భయము మనందరము ఫేస్ చేయాల్సిన పరిస్థితి మనకు ఏర్పడింది. ఇలాంటి సందర్భంలో మనందరము నిజంగానే నిరాశ కలిగి ఈ విధంగానే మళ్ళీ భయము, మళ్ళీ ఏమవుతుందో అన్న ఒక రకమైన దిగులు ఇలాగ ఉన్న సందర్భంలో దేవుడు దృక్పథము పర్స్పెక్టివ్ దాని గురించి ఒక చిన్న మాట నాతో మాట్లాడింది, నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. నాకు ఈ ఇంటర్నెట్లో ఫేస్బుక్లో ఒక చిన్న పోస్ట్ వచ్చింది, బహుశా మీలో కొద్దిమంది చూస్తుంటారేమో. ఐ జస్ట్ వాంట్ టు రీడ్ దట్ వన్. ఇప్పుడు మనమున్న ఈ పరిస్థితులను చూసి అయ్యో ఎందుకు మనకే ఇన్ని శ్రమలు, ఎందుకు మనకి ఇన్ని ఇబ్బందులు అని మనం ఆలోచన చేస్తున్న సమయంలో ఒక చిన్న పర్స్పెక్టివ్ని, మన దృక్పథాన్ని సెట్ చేసే ఒక చిన్న ఎనెక్డోట్ ఏంటి అదనంటే, ఇమాజిన్ బీయింగ్ బోర్న్ ఇన్ 1900. ఇప్పుడు కాకుండా మీరు 1900 సంవత్సరంలో మీరు జన్మించి ఉంటే మీకు ఏమి సంభవించేది ఆలోచన చేస్తే, మీరు 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మొదటి ప్రపంచ యుద్ధము మొదలయ్యింది. అది మీరు 18 సంవత్సరాల వరకు అంటే దాదాపు 5 సంవత్సరాలు ఆ మొదటి ప్రపంచ యుద్ధము జరిగింది. దానితోటి చనిపోయిన వాళ్ళ సంఖ్య 2,20,00,000 మంది చనిపోయారట. ఇప్పుడు మనందరం ఒకసారి ఆలోచన చేస్తే ఇప్పుడు ఉన్న కోవిడ్, ఇప్పుడు అన్ని ఎక్కువ మరణాలు లేవు, మహా అయితే 2-3 యూనో 20 లక్షల మరణాలు అని మనం మాట్లాడుకుంటున్నాం. దీనికి 10వ వంతుగా వరల్డ్ వార్ 1. మీరు 1900 సంవత్సరంలో పుట్టినప్పుడు, మీరు 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వరల్డ్ వార్ 1 మొదలవుతుంది, 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మీకు వరల్డ్ వార్ 1 ఎండ్ అవుతుంది. అయితే అయిపోయింది వరల్డ్ వార్ అనుకున్న టైంలో మళ్ళీ ఇంకొక పాండమిక్, గ్లోబల్ పాండమిక్ మొదలైంది, దాన్ని స్పానిష్ ఫ్లూ అన్నారు. అది దాదాపు 5 కోట్ల మంది చనిపోయేలాగా చేసిందట. 5 కోట్ల మంది చనిపోయారు ఆ స్పానిష్ ఫ్లూని బట్టి. సంహౌ మనము బ్రతికాము, మీరు బ్రతికారు అని అనుకుందాము. అయిన తర్వాత మీరు బయటకు వచ్చేటప్పటికీ మీ వయస్సు 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల తర్వాత 29 సంవత్సరాలప్పుడు, మీ వయసు 29 సంవత్సరాలు అప్పుడు గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్, స్టాక్ ఎక్స్చేంజ్లు పడిపోవటము, ధరలు విపరీతంగా పెరగటము. ఆ టైంలో అంట జర్మనీలో ఒక రొట్టె కొనడానికి బ్యారల్ తోటి అంటే ఒక తోపుడు బంధుతోటి డబ్బులు తీసుకొని వెళ్ళేవారట. అంత భయంకరమైన గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ మీ జీవితంలో మీరు 29 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏర్పడి ఉండేది. కొద్దిగా అది కూడా మీరు దాటేశారు. మీరు 33 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నాజీలు, జర్మనీలో నాజీలు అధికారంలోనికి వచ్చారు. మీరు 39 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 2వ ప్రపంచ యుద్ధము మొదలైంది. అది మీరు 45 సంవత్సరాలు వయసు ఉండే వరకు మరి ఆ 2వ ప్రపంచ యుద్ధం జరిగి ఉండేది. ఎంతమంది చనిపోయారు? 6 కోట్ల మంది చనిపోయారు ఆ యుద్ధంలో. అప్పటికి మీ వయసు కేవలము 45 సంవత్సరాలే. మీరు 52 సంవత్సరాలప్పుడు కొరియా వారు, మీరు 64 సంవత్సరాలప్పుడు వియత్నాం వారు, ఇలాగా జరుగుతూనే ఉండేది. మనం సాధారణంగా మనం ఏం చెప్పుకుంటామంటే 1985లో దాని తర్వాత పుట్టిన పిల్లలంట మీకేం తెలుసు బాధలు అని అంటారు. సాధారణంగా ఇప్పుడు మన పిల్లల్ని మనం పలకరించినా మీకేం తెలుసు, మీ జీవితం అంతా చాలా సాఫీగా సాగిపోయింది, బాధలన్నీ మాకే అని మనం అంటుంటాం. ప్రిల్లరా, ఇప్పుడు మనం వెళ్తున్న ఈ బాధలు, ఇప్పుడు మనం వెళ్తున్న ఈ కోవిడ్ పరిస్థితులు నిజంగా ప్రపంచానికి కొత్త ఏమీ కాదండి.
దృక్పథము కేవలము మన పర్స్పెక్టివ్, మన దృక్పథము సెట్ చేయడానికి నాకు ఈ వాక్యం, ఈ జస్ట్ వచ్చిన సోషల్ మీడియా కంటెంట్ బాగా ఉపయోగపడింది. ఈ మధ్య కాలంలో దేనికి ఎక్కువగా యువకులు యువతలు ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నారు అని అంటే, అది కూడా రాయబడింది, ఎ చైల్డ్ బోర్న్ ఇన్ 1995, అంటే ఈ రోజుకి దాదాపు 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు, వాళ్ళకి అమెజాన్ నుంచి వచ్చే ప్యాకేజ్ ఒక 2-3 రోజులు లేట్ అయితే చాలా గాబరా పడిపోతూ ఉంటామట. లేదు, మన ఫేస్బుక్లో పెట్టిన దానికి, ఇన్స్టాగ్రామ్లో పెట్టిన దానికి సరైన లైక్లు రాకపోతే బాగా ఒక రకమైన ఇన్ఫీరియారిటీతో మనం బాధపడుతూ ఉంటామట. ఇప్పుడు ఉన్న పరిస్థితులు నిజంగా ప్రియులారా, ఇంతకు ముందు మన తల్లిదండ్రులకు లేదంటే మన తాతయ్యలకు వీళ్ళకి ఎవరికీ లేదు. లాక్డౌన్లో ఉన్నాము, ఎవరి కాలం ఇళ్లలో ఉన్నాము, కానీ ఇంటర్నెట్ ద్వారా ఈ అన్నీ కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని ఇంటికి తెప్పించుకుంటున్నాము. ఇంట్లో ఉన్నా కూడాను మనకి ఈ సెల్ ఫోన్లు ఉన్నాయి, కంప్యూటర్లు ఉన్నాయి, ల్యాప్టాప్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, మళ్ళీ మనకి ఏది కావాలంటే అది సమకూరుస్తున్నారు. అన్ని విధాలుగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనందరం ఇళ్లలో ఉండిపోయాం కదండి. అయినా కూడా మనం ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్? మీరు ఈరోజు దేని కొరకు మీరు నిరాశ కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. మీ జీవితంలో మనుషులు ఏదైనా మాట అంటే మనం మీరు నిరాశ గురవుతున్నారా? ఆరోగ్యం సరిగ్గా లేదా, లేదంటే ఆర్థికంగా మీరు పొందవలసుకున్నవి పొందలేకుండా నిరాశ కలిగి ఉన్నారా? ఇట్స్ ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దావీదు మహారాజు జీవితంలో ఇలాంటి పరిస్థితులు చాలా ఏర్పడ్డాయి. జిక్లాగులో ఉన్నప్పుడు మొదటి సమయంలో 30వ అధ్యాయంలో మనం చూస్తాము, తిరిగి వచ్చేటప్పటికీ భార్యలు లేరు, పిల్లలు లేరు, ఆస్తి లేదు, అమలేకలు వచ్చి అన్ని వాళ్ళు కొలగొట్టుకుని వెళ్ళిపోతారు. అలాగా దావీదుతో పాటు ఉన్న అతని స్నేహితులు కూడా దావీదు చేసిన ఈ తప్పుడు నిర్ణయాల వల్ల ఇలాగవుతుంది, రాళ్లతో కొట్టి దావీదును చంపేద్దాం అని వాళ్ళు ఆలోచన చేస్తున్నారట. మొదటి సమూయేలు 36వ వచనంలో యెహోవాను బట్టి దావీదు ధైర్యము తెచ్చుకొనెను అనుంది. ఇంగ్లీష్లో డేవిడ్ స్ట్రెంథెన్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. ఇంకొక ట్రాన్స్లేషన్లో డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్ అని రాయబడి ఉంది. గొలియాతుతో యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు అన్నే సొంత అన్న ఎలియాబు వచ్చి, ఏంటి నీకు ఇక్కడ ఏం పని, ఏదో షో చేయడానికి వచ్చావా, ఇలా మాట్లాడతాడు. ఒక రకమైన నిరాశ. వెంటనే దావీదు సమాధానం చెప్తాడు, నేను నీతో ఏం చేశాను, నేనేం చేశాను, ఈజ్ దేర్ నాట్ ఎ రీజన్, ఈజ్ దేర్ నాట్ ఎ కాజ్. ఒకసారి దావీదు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, నా ప్రాణం అని ఇవి ఏళ్ళ కృంగి ఉన్నావు అని వెంటనే అతను తన దృక్పథాన్ని దేవుని వైపు తన మనసును మలుచుకున్నప్పుడు దృక్పథం సెట్ అవుతుంది. అదే బాధను ప్రశంసలాగా కీర్తన చేయటం మనం చూస్తాము. 42వ కీర్తన, 46వ కీర్తన, 6వ కీర్తన, మనం 61వ కీర్తన, ఎన్ని కీర్తనలు మనం పరిశీలన చేసినా దృక్పథము మారిపోతూ ఉంటుంది. ప్రియులారా, ఈరోజు దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నారు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో నిరాశ కలిగి ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో బాధ పెడుతున్నాయి మిమ్మల్ని? ఇట్స్ ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్. మన పర్స్పెక్టివ్, మన దృక్పథము కనుక సెట్ అయితే, అవును కదండి, ఒకసారి ఆలోచన చేయండి, మన జీవితంలో ఏది చేసినా కారణం ఉండదా? దావీదులాగా మనం చెప్పలేమా? ఇస్ దర్ నాట్ ఏ రీజన్, ఇస్ దర్ నాట్ ఏ రీజన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ దట్ వీ గో త్రూ? మనం వెళ్తున్న ఈ ప్రతి పరిస్థితికి ఒక కారణము లేదా? కారణం లేకుండా మన దేవుడు మన జీవితంలో ఒక వెంట్రుక కూడా నేల రాలనివ్వడు కదా. పర్స్పెక్టివ్ని మనం సెట్ చేసుకుందాం. పర్స్పెక్టివ్ని సెట్ చేసుకున్నప్పుడు ఇదే పరిస్థితిలో మనము నిజమైన ఉత్సాహము కలిగి దేవుణ్ణి మనం స్తుతించగలం. ప్రియులారా, నిజమైన ధైర్యము తెచ్చుకొని తర్వాత ఏమి చేయాలి అన్న ఆలోచన మనకి కలుగుతుంది. మంచి వికాసము కలిగిన బుద్ధితోటి మనము మంచి నిర్ణయాలు మనం తీసుకోగలుగుతాము. దావీదు మనకు నేర్పిస్తున్న, జ్ఞాపకం చేస్తున్న ఒక పాఠము, ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడుతున్న ఒక వైనం ఏంటంటే దృక్పథము. మీరు వెళ్తున్న పరిస్థితుల్లో మీ దృక్పథాన్ని మీరు సెట్ చేసుకోగలిగితే దేవుడు తన యొక్క మార్గాన్ని మీకు చూపిస్తాడు. మంచి మార్గంలో, ఉన్నత స్థలాలలో, విజయోత్సాహంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. అలాగే దేవుడు మీ అందరినీ విజయోత్సాహంలో నడిపించి తన నామమును మీ ద్వారా మహిమపరచుకొనును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. వాక్యము ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ.